Good evening, everyone. First of all, thanks to Jambalakidi team, Jambalakidi Pamba team, and which is na atrada maharadulagi andariki kuda abhimandanam teliyestu. Raja, andariki namaskaram, Raja. Jambalakidi Pamba, Raja. Nenu oka cinema lo nighty vesanu. Mari ma brother Srinivas Reddy garu. Mari ikkada mitti vesaru, chetti vesaru. Ivanni vesi mimmalni andarini navinchadaniki vacharu, Raja. మీరందరూ కూడా మరి సిద్ధంగా ఉన్నారా నవ్వుకోవడానికి? ఆ విషయం గురించి చెప్పడానికి ఎక్స్క్లూజివ్లీ అందరూ కూడా ఆన్ స్క్రీన్ అందరూ కూడా చూడడానికి రెడీగా ఉండండి. కన్ఫ్యూజన్ లేకుండా కంక్లూషన్ చూడడానికి మీ అందరూ కూడా జంబలకడ పంప రెడీగా ఉంది. ఓకే, నేను అదే చెప్తున్నా కదా రాజా. సో ఈ విధంగా పోసాని గారు అండ్ వెన్నెల కిషోర్ గారు, సో వాయిసెస్ మీకోసం, జంబలకడ పంప కోసం అండి. ఇప్పుడు బాహుబలి అసలు పాత్రలకు వద్దాం. ప్రభాస్, కట్టప్ప వీళ్ళిద్దరి మధ్య సన్నివేశం ఎలా ఉంటుంది? నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. బాహు, నీ దగ్గర ఒక నిజం దాచాడు బాహు. ఏంటి మామా అది? నీకు ముగ్గురు అత్తలున్నారు బాహు. అమ్మ ముసలాడా, నువ్వు బ్రహ్మచారి కదా, మన నాకు నిజం చెప్పలేదు అంటే బాహు? మన మహేష్ బాయి సింహాసనానికి బానిసను తయారు చేద్దామని ముగ్గురితో ప్రయత్నం చేశాను. నెత్తి మీద బొచ్చు రాలిపోయింది, గడ్డ నెరిసిపోయింది, ఫలితం దక్కలేదు బాహు. ఇప్పుడేమైంది మామా? ఆ బల్లాల దేవుడు ఎలా కనుక్కున్నాడో తెలీదు, నీ ముగ్గురు అత్తల్ని బంధించాడు బాహు. నిన్ను చంపితే కానీ వాళ్ళు విడుదల చేయలేడు. అయితే నీ కత్తితో గుండెల మీద దింపేమో? సూటిగా నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి కత్తి గుండెల్లో దెబ్బలేడు బాహు. అయితే వెనక్కి తిరిగి నుంచి నా వెన్ను పూడి పొడిచి బాహు చెప్పింది చేయమో బాహుబలి. ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు. అండ్ మన తాగుపోతు రమేష్ బాయ్, నిన్ను పెట్టి క్రియేట్ చేశాను, నువ్వు పోసాని గారు. ఓకే, నువ్వు బాహుబలి అయితే ఎలా ఉంటుంది? నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. పుట్టలేదు అమ్మ తాగుబోతు కదవా. రాజా, అవును రాజా, నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటా. ఐ లవ్ యూ రాజా. మామా, ఎవడో వచ్చి నన్ను వేసేపోతున్నాడు, కాస్త అడ్డుపడు. అమ్మ, నన్నే చంపేద్దాం అనుకున్నావా? ఏం చేయాలి నువ్వు? నేనే వేసేస్తా, ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. బల్లాలో బ్రో వచ్చాడా, ఫుల్ తెస్తాడా? తెమ్మని చెప్పు మామా, తెమ్మని చెప్పు మామా. అబ్బా మామా, నన్నే వేసేసావు మామా. తప్పదు రాజా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసుకోవాలి. పైగా నీకు రోజు ఫుల్ పోయాలంటే నాకు దూల తీరిపోతుంది రాజా. అందుకే నిన్ను వేసేసాను రాజా. బట్ స్టిల్ ఐ లవ్ యూ రాజా, ఐ లవ్ యూ. తాగుబోతు బలి. సో ఈ విధంగా ప్రజెంట్ చేయొచ్చు. అండ్ మరొక ఇదే పాత్ర, మరి రావు రమేష్ గారు, నితిన్ వీళ్ళిద్దరు చేస్తే ఎలా ఉండి చూద్దాం. మామ, నువ్వు నా పక్కన ఉన్న తరకు నన్ను చంపి మొగడు ఇంకా పుట్టలేదు మామ, ఇంకా పుట్టలేదు అంతే. ఏ కానే 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 కానీ ఏటలేడా, ఏటి అట్టు మాట్లాడేసా? మగడన్నాడు మాట్లాడకూడదా? ఇదిగా చేత్తో కడుపులో పొడిస్తే పేగులతో బయట రావాలి, నరికితే తల కిలోమీటర్లో ఎగిరిపడాలి, చేతిలో కిలోమీటర్, కాళ్ళు కిలోమీటర్ పడాలి. అట్లా మాట్లాడకూడదు మామ. నేను సైలెంట్గా ఉందనుకుంటే నువ్వు మరీ ఇంత వైలెంట్గా మాట్లాడుతున్నాడు మామ. ఏడేటి రిటర్న్ వేసాడా? ఎవడైనా బుర్ర తక్కువ ఉన్నోడే మనం ఏడు చేయాలి, ఏడు చేయలేం. బలహీనంగా ఉన్నోడే ఏదో మందు పెట్టి బలంగా మార్చచ్చు. మరి బుర్ర తక్కువ ఉన్నాను ఏం చేయాలి? ఈయన నేసి వేసేస్తాను. బల్లాలా బ్రో వచ్చాడా, కూర్చుని కూల్గా సెటిల్ చేసుకుంది మామ, కూల్గా సెటిల్ చేసుకుంది. కస్ ఏట్రా సెటిల్ చేసుకున్నది? మీరిద్దరు సెటిల్ చేసుకుంటే నన్నెవడు సెటిల్ చేస్తాడు? ఎప్పుడు బ్లడ్ టెస్ట్ తీసుకోవడం కాదు, అప్పుడప్పుడు బ్లడ్ టెస్ట్ కూడా చేసుకోవాలి. ఏటాలుడా, మరే నీ బ్లడ్ పాజిటివ్గా ఉంది, అప్పుడప్పుడు లాలా నెగిటివ్ 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 కూడా ఉండాలి. ఏ జన్మకెట్ట కానే 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 కానే. సో ఈ విధంగా బాహుబలి స్కూప్ మరి రావు రమేష్ ప్లస్ ఇవి చేయించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more interesting updates, don't forget to subscribe Filmylooks.